ఇంటరప్ట్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, వీటికి మీరు ఎస్ఆర్నో ఆర్ ఈఆర్బి మీ ఇష్టం ఏమైనా చెప్పే సమాధానం. మీరు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం, ఒకటి ఆస్తులు కాపాడుకోవడమా, కేసుల నుంచి తప్పించుకోవడం, రెండోది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం? నేను డిస్కషన్లో కూడా చెప్పా, నాకు నా పైన ఇంతవరకు ఏ కేసు లేదని, ఇంకా తప్పించుకోవాల్సిన కేసు క్వశ్చన్ డజంట్ అరైజ్. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం అన్న అంశం కదా? జగన్మోహన్ రెడ్డిని కాదు, నేను రాజశేఖర రెడ్డిని ఎదుర్కొని కడప జిల్లాలో ఉన్నా. ఇప్పుడు నేను యాజ్ అ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడే రాజశేఖర రెడ్డి ఎదుర్కొని వివేక వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిగా ఓడించిన వ్యక్తిని వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా నేనే. రాజకీయంగా మీకు బ్రేక్ ఇచ్చింది ఎవరు అంటే, ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి? తప్పకుండా బిగినింగ్లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. ఓకే, మీరు ఏ పార్టీకి ఎక్కువ నిధులు ఇచ్చారు, జేడిఎస్ఆ, టీడీపీనా, కాంగ్రెస్? నా దగ్గర నిధులు ఉంటే కదా ఇచ్చేదానికి. మీరు పారిశ్రామికవేత్త, మీకు మీ కుటుంబమే ఇండస్ట్రియల్ కుటుంబం. కుటుంబం ఉండొచ్చు కానీ నేను పారిశ్రామికవేత్త కాదు, నేను పాలిటీషియన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో మీలో మీకు సంబంధించిన ఒక ప్రత్యేక విమానం ఉంది, వీరిలో ఎవరికి ఈ ప్రత్యేక విమానం ఎక్కువసార్లు తిరిగింది? ప్రశాంత్ కిషోర్ గారిక, షర్మిల గారిక, చంద్రబాబు నాయుడు గారిక? ఇప్పుడు ఎవరన్నా ఒక హోటల్ పెట్టుకుంటారు, హోటల్లో ఎవరు వచ్చి డబ్బులు కడితే వాళ్ళకి భోజనం పెడతారు, ఎవరు వచ్చి డబ్బులు కడితే వాళ్ళకి రూములు ఇస్తారు. మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం అది. సో దీంట్లో మాత్రం మా అబ్బాయి, మై సన్ సపరేట్ కంపెనీ పెట్టుకొని ఒక చార్టర్ కంపెనీ పెట్టుకున్నాడు. అంటే కారులు ఏదో తీసుకుంటే కొంచెం బాగుండదేమో, కారు బాడకులు పెట్టుకుంటే రెంటల్ కారు మాదిరిని విమానం కొని బాడకులకు పెట్టుకుంటున్నాడు. ఎవరు డబ్బులు ఇచ్చి కడితే వాళ్ళకి విమానం పంపిస్తారు. ఓకే, మీకు సంబంధించినంత వరకు డైరెక్ట్గా మీ రాజకీయ వైరం ఎవరితో, కేసీఆర్ నానిగారితోనా, వరదరాజు రెడ్డి గారితోనా? నాకు ఇద్దరితో లేదు. రాజకీయ వైరం ఇద్దరితో లేదా? మరి నాకు రాజకీయ వైరము ఎవరైతే మనకు అపోనెంట్ పార్టీ ఉంటుంది కానీ ఆ పార్టీతో ఉంటుంది, కానీ పర్సన్స్తో నాకు ఎప్పుడు లేదు. ఓకే, చివరిగా చంద్రబాబు నాయుడిని భవిష్యత్తులో ఎలా చూడాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ మీద వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్, మనిషి ఇక్కడ మనసు అక్కడ అంటారు. బీజేపీలో ఉన్నా మీ మనసు చంద్రబాబు నాయుడు గారి చుట్టూనే ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రిగానా, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగానా, లేక ప్రధానమంత్రిగానా? 30 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను కాబట్టి మీరు అనుకున్న దాంట్లో ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. నాకు అంతకన్నా కూడా దాంట్లో నేనేమి విభేదించేది కూడా ఏం లేదు. ఎలక్షన్ 4వ తారీఖు మొత్తం అయిపోతుంది, 4వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తాను, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు.